క్యారల్ కూడా రెడీగా ఉండు ఒక పాట పాడడానికి నీకు తెలిసిన పాట అలాగే అమృత కూడా వెల్సన్ మీ పేరు క్యాప్టర్స్ లో పెట్టుకున్నాయన రాజేష్ కూచిపూడి గారు మీ పేరు కూడా క్యాప్టర్స్ లో రీనేమ్ చేయండి సౌమ్య తర్వాత పాట అయిన తర్వాత మీ పేరు క్యాప్టర్స్ లో పెట్టుకోమ్మా ఓకే అంకుల్ పాడమ్మా సార్ మీకు మెటీరియల్ పంపించాను మళ్ళీ అదే ఇప్పుడు వచ్చింది కదా ఈమెయిల్లో అదే కదండి అదే ఫ్రెష్ గా ఉంటుంది మీకు 25-26 అని అవునండి ఇవాళ పంపించింది అదే ఏదో ఒకటి యాడ్ చేశాను అంతే అంతే కీబోర్డ్ యాడ్ చేశాను ఒకటి డౌన్లోడ్ చేశాను వెరీ గుడ్ కానీ అదే ఉందండి కీబోర్డ్ అంటే ఎక్కడ స్టార్టింగ్ అదే ఉంటుందండి చివరిలో చివరిలో ఒక కీబోర్డ్ ఒక ఫింగరింగ్ ఒకటి యాడ్ చేశాను అంతే ఇవాళ ఓకే ఓకే సరే ఎందుకంటే ఇప్పుడు మనకి రివిజన్ అన్నమాట ఓకే అండి ఓకే అంకుల్ పాడను ఆ ఎస్ స్టార్ట్ చేస్తాలే చెప్పండి మరోసారి వినిపిస్తుందండి ఇప్పుడు ఓకే అండి ఓకే అండి సౌమ్య తాళం కూడా అలా అలా వేసుకుంటూ పాడాలి అక్కడక్కడ నెక్స్ట్ క్యారల్ కి అమ్మాజీ గారు ఉన్నారు ఏమైనా పాడతారేమో అడగండి అమ్మాజీ అమ్మ ఒక పాట పాడమ్మా పాడతానండి వెరీ గుడ్ పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా
నన్నేల స్వామికి నా జీవనాదునికి నన్నేల స్వామికి నా జీవనాదునికి పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు సిలువపై మరణించెను నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు సిలువపై మరణించెను నరకాగ్ని నుండి నన్ను రక్షించెను ఆ నరకాగ్ని నుండి నన్ను రక్షించెను పరలోక సుఖములు నాకు ఇచ్చెను పరలోక సుఖములు నాకు ఇచ్చెను పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా శాలం గారు నాకు ఓపెన్ చేశారు. హలో హలో చెప్పండి. వినిపిస్తుందమ్మా? నా వాయిస్ వినపడుతుందండి. ఈ పాట కీర్తన పుస్తకం కదా? అవునండి, కీర్తన పుస్తకం. కీర్తనలో ఎన్నో కీర్తన అండి. ఇది అంటే ఇది వేరే పుస్తకం అండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కాదు. ఇది వేరే సాంగ్, వేరే పాటల పుస్తకంలో ఉందండి. రెండే చరణాలు ఉన్నాయి, అయితే ఒకటే చరణం పాడాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోదేనా అది? కాదండి, దాని వల్లే కొంచెం కొత్తగా ఉంది, కొత్తగా అనిపించింది. అమృత ఓ పాట పాడు. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా, సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా, యేసయ్య రాకడ అతి త్వరలోనే రానయ్యుడే తెలుసుకో, యేసయ్య రాకడ అతి త్వరలోనే రానయ్యుడే తెలుసుకో, యోచించుకొని ప్రభు రాకడకై సిద్ధపడుమా సంగమా, యోచించుకొని ప్రభు రాకడకై సిద్ధపడుమా సంగమా, సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా, పరిశుద్ధాత్మను పొంది నీవు ఆత్మానుసారముగా నడుచుకొను, పరిశుద్ధాత్మను పొంది నీవు ఆత్మానుసారముగా నడుచుకొను, పరలోకమేని సొంత మగును దేవునితో యుగ యుగములుందు, పరలోకమేని సొంత మగును
దేవునితో యుగ యుగములుందు సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదో తెలుసు జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదో తెలుసు జీవ గ్రంథం నీ పేరుంటే పరలోక రాజ్యము నీకిచ్చును జీవ గ్రంథములో నీ పేరుంటే పరలోక రాజ్యము నీకిచ్చును సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా యేసయ్య రాకడ అతి త్వరలోనే రానయ్యంటే తెలుసుకో యేసయ్య రాకడ అతి త్వరలోనే రానయ్యంటే తెలుసుకో యోచించుకొని ప్రభు రాకడకై సిద్ధపడుమా సంగమా యోచించుకొని ప్రభు రాకడకై సిద్ధపడుమా సంగమా సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా చాలా బాగుందమ్మా. సమయం లేదు సాకులు మరి ఎవరిదమ్మా ఎవరిదరా ఈ పాట? లిలియన్ క్రిస్టోఫర్. తెలుసా రైటర్ ఎవరు? చూసి చెప్తా సార్ మళ్ళీ మీకు. బాగా రాశారు, బాగుంది పాట. ఇంకా శాలిం గారు సార్ చెప్పండి సార్ చెప్పండి. ఇక్కడ మోటో మోటో అని ఉన్నారు ఎవరు మరి కనుక్కుంటారండి బ్రదర్ మీ మోటో జీ అని ఉన్నారు. మోటో జీ మీ పేరు సార్? మీ పేరేంటి సార్? హలో సార్, మీ మిమ్మల్ని స్పాట్ లైట్ చేశాను. మోటో జీ పీటర్ పాల్. హలో సార్. పీటర్ పాల్ గారు ఫోన్ చేశాను ఇందాక నాకు. సార్ అక్కడ పీటర్ పాల్ అని టైప్ చేసి పెట్టాలండి లేకపోతే. అంటే ఏం లేదు సార్, మీ స్క్రీన్ టచ్ చేసి పార్టిసిపెంట్స్ చూడండి, స్క్రీన్ టచ్ చేయండి. పార్టిసిపెంట్స్ మా బాబు చేస్తాడండి, నీరస్ చేస్తాడు. అక్కడ మీ నేమ్ ఉంటే మాకు అర్థం అవుతుంది, అందుకే నేను అర్థం కాల. అంటే ఈ రోజు మా పార్టీ రేపటి నుంచి చేయండి మీరు. వచ్చారట ఎవాంజలిస్ట్ అని చెప్పారు, హైదరాబాద్ నుండి వచ్చారు. ఓకే సార్. నెక్స్ట్ అండి కేరల్ పాడిస్తారండి. కేరల్ కేరల్ పాడుతున్నారు నీళ్ళు. కేరల్ ఏదో పాట పాడు మన గీతాలకు తర్వాత పాడు పాడు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెప్పుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెప్పు.
అంధకారాలు ఎడల సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు ఘోర పాపిని నేను తండ్రి పాపయుంపిలో పడియుంపిని దేవనిత్తుము శుద్ధి చేయుము పొందలేము నీతు ప్రేమను దేవనిత్తుము శుద్ధి చేయుము పొందలేము నీతు ప్రేమను ఈ భూమిలో రజునీవే నా హృదిలో శాంతి నీవే కృపరించుము నీదు ఆత్మను జీవితాత్మ సేవ చేసేదను కృపరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదను అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పేటర్పాల్ గారు, పేటర్పాల్ గారు. ఎస్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. మీరు ఫోన్ చేశారు ఈవేళ, చాలా సంతోషం. ఒక పాట పాడండి మన వాళ్ళ, మీరు కూడా పాడతారని చెప్పారు కదా సార్. ఒక పాట పాడండి, పిల్లలందరూ వింటారు. పాడతాం సార్. ఒక పల్లవి చరణం చాలు. ఆలకించే గొప్ప దేవుడా, రక్షించే మంచి నాడా, ఆలకించే గొప్ప దేవుడా, రక్షించే మంచి నాడా, ప్రేమించే దేవుడా, కరుణించే తండ్రివి, ఆరాధించెదము యేసయ్యా, ఆరాధించెదము యేసయ్యా, ఆలకించే గొప్ప దేవుడా, నా పాపము కడిగి రక్షించిన వాడవు, నీ ప్రేమను చూపి హత్తుకున్న వాడవు, నా పాపము కడిగి రక్షించిన వాడవు, నీ ప్రేమను చూపి హత్తుకున్న వాడవు, తలాంతులు ఎన్నో ఇచ్చి తలగా చేశావు, తల్లిదండ్రి కంటే నన్ను మినద చూచావు, జీవగ్రంథమందున పేరు రాశావు, జీవగ్రంథమందున పేరును రాశావు, ఆలకించే గొప్ప దేవుడా, రక్షించే మంచి నాడా, ఆలకించే గొప్ప దేవుడా. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్, వెరీ గుడ్. చాలా బాగుంది మీ వాయిస్, మంచి రేంజ్ ఉంది, అన్ని ఉన్నాయి, చాలా చక్కగా ఉంది మీ వాయిస్. థ్యాంక్ యూ సార్. ఎటు వచ్చి మీరు పాడిన పాటకి నాకు తాళం దొరకలేదు. తాళం నేను రాశాను సార్. ఆ పాట బాగుందండి, చాలా బాగుంది. అది నేనే రాశాను. వెరీ గుడ్. అందరూ నాకు ఇక్కడ సంగీత రచయితలు, సంగీత దర్శకులు వస్తున్నారు. చాలా దేవునికి నిజమండి, కావాలి ఇప్పుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అది స్ఫూర్తిగా తీసుకుని అలాంటి పాటలు రావాలి, రాగబద్ధంగా తాళబద్ధంగా పాటలు రావాలండి.
మాస్టర్ చెప్పండి. విజయలక్ష్మి ఒక పాట పాడతారు, విజయలక్ష్మి. ఓయెస్ వెల్కమ్ విజయలక్ష్మి. అమ్మ నీవు ఆడియో వినబట్లేదు, చూడమ్మా మళ్ళీ సమస్య వచ్చిందో. మెర్రీ కొరి అందాక సెట్ చేసుకోమ్మా, మెర్రీ కొర్నెల్లి గారు పాడతారంట. పాడండి అమ్మా, పాడండి అమ్మా. చాలా సంతోషం, ముందుకు వస్తున్నారు అందరు, ఇదే ఇన్స్పిరేషన్. అమ్మ మీ ఫోన్ అడ్డుగా పెట్టండి, మీ ఫోన్ అడ్డుగా పెట్టండి. అది తిరగబడాలి, చక్కగా అవ్వాలి, అవ్వట్లేదు. సర్లే అమ్మా, పైప్ లో వాడమంటారా? ఇట్లా ఇట్లా వాడాలా? పాడండి పాడండి. ఓకే బ్రదర్, వెళ్తా. మహిమని కే ప్రభు గణతని కే ప్రభు, మహిమని కే ప్రభు స్తుతియు మహిమా గణతయు ప్రభావముని కే ప్రభు, స్తుతియో మహిమా గణతయో ప్రభావముని కే ప్రభు. ఆరాధనా 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 ప్రియయేసు ప్రభునకే, నాయేసు ప్రభునకే, ప్రియయేసు ప్రభునకే, నాయేసు ప్రభునకే. మహిమనికే ప్రభు గణతనికే ప్రభు, మహిమనికే ప్రభు సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకి స్థితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకి స్థితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమనికే ప్రభు ఘనతనికే ప్రభు, చక్కగా సెటిల్ అయింది వాయిస్, చూసారా? హలో చెప్పండి. హలో పాడమ్మా, అంకుల్ వాయిస్ వినిపిస్తుందా? పాడు వినిపిస్తుంది. ఇందాక పాట పాడిన వారు ఎవరండి? ఇందాక ఇప్పుడు పాడిన వారు ఎవరు?
పాడింది మెరీ కొరియరేస్ అండి. ఇంకోటి ఒకసారి ఉన్న విజయలక్ష్మి ఇంకో ఓకే ఇప్పుడు విజయలక్ష్మి ఓకే అమ్మా ఓకే ప్రైజ్ లో తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును మూర్తి మీ వచ్చ వరకు ఎత్తుకొని పెట్టుకొని కాపాడును ఏసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లి అయిన మరుచునేము నేను నిన్ను మరువను చూడుమునా చేతులలో తల్లి అయిన మరు చూడుమునార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాల తొలగవచ్చు తద్దరిల్ల మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాల తొలగవచ్చు తద్దరిల్ల మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్న విమోచించేద నీదు భారమంతా మోసి నాకు శాంతిన తెగద అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును హల్లెలూయా హల్లెలూయా వండర్ఫుల్ వెరీ గుడ్ మా వెరీ గుడ్ వెరీ గుడ్ దిలీయ గారు నమస్తే పాడుతున్నా సార్ పల్లవి చరణం రాహిమా క్రీస్తు నాద దయ జుడ రవే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా జేరీతి నిపుడు రాహిమా క్రీస్తు నాద దయ జుడ రవే గవచేయరా నీ చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో నివ్వబొందితి రవ్వచున్న కులది పెరుగు తరుగదు నా పాపరాశి ఇవ్విధము నా జడిపోతిని నేమి సేతునో త్రాహిమా క్రీస్తు నాథ దయ జుడ రవే ప్రైజ్ ద లార్డ్ సార్ ప్రైజ్ ద లార్డ్ వండర్ఫుల్ జ్యోతం చౌదరి గారు ఎదుగుల కాంబోజి రాగం ఆ ఏ సార్ సార్ మరి రవిబాబు గారు ఫ్యామిలీ అటండి రవిబాబు గారు ఫ్యామిలీ వండర్ఫుల్ రండి త్వరగా సరే స్టార్ట్ పాడమ్మా పాడమ్మా నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము నేను నా ఇంటి వారు సూర్యుని గొలుతుము
దేవుని దివ్య సేవను చేతుము దీన మనసును గలిగి దేవుని దివ్య సేవను చేతుము నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తం నను కరింతుము పనులలో నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము ఆదరంబున దైవ చిత్తం ననుసరించుచు నడుతుము నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము. వండర్ఫుల్ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ వెరీ గ్లాడ్ షారు ఇది యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ సంకీర్తనలోదే కదా అవునండి చార్లెస్ కిన్సింగర్ రైటర్ అనమాట కానీ మన కళ్యాణి బాగుందమ్మా చాలా బాగా పాడారు జ్ఞాపకం చేశారు ఈ పాట చిన్నప్పుడు ఫ్యామిలీ కుటుంబ ప్రార్థనలో పాడేవాళ్ళం చాలా బాగా పాడారు ఇంకెవరు ముందుకు వస్తున్నారు పాడడానికి కొర్నేలి గారి మెర్రీ గారి హస్బెండ్ పాడతా ఉన్నారు సునీనామామృతము ముందు ఒక శ్లోకం అయ్యా శ్రీయేసువదనం ప్రభాకర తేజం వక్షస్థలే స్వర్ణపతకం జ్వాలాగ్ని నయనద్వయం కరతలే సప్త నక్షత్రం పాదానమపరంజిమయం సర్వాంగే పరిశుద్ధం సకలయం కంఠే చ తరంగధ్వని మహిమవక్త్ర పరివేష్టితో విజయతే ధవలాంబర రక్షామణి విజయతే ధవలాంబర రక్షామణి పాట వాడతాను ముందు పాడిన శ్లోకం ఆవిడ గణసాల గారు పాడారు అఫ్కోర్స్ అది సుని నామామృతము ఎంత రుచి అయ్యా దేవ సుని నామామృతము ఎంత రుచి అయ్యా నీ సుందర కరుణామృతము మా దిందములయందు గ్రోలుటందుకు సుందరమైన యేసునామృతము మా ఎంత రుచి అయ్యా
మా దోషములను హరించి మోక్షని వాసులుగా జయుటకు భాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మా ఎంతటియ్యా వేడుకలరగూడి నేను ఆడువారికి దేవ వేడు కలరగూడి నేను ఆడువారికి ఎంతో కీడు చేసిన పాడువైరిని గొడుగు మందవని తాడము చేసి యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా దేవ యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా హల్లెలూయా థాంక్స్ వెరీ గుడ్ అండి ఏ ఇది కూడా యేసుని నామామృతం కూడా శంకరాభరణంలో పాడుతున్నారు ఇలాగా శంకరాభరణం కాంబోజిరాగం కాంబోజిరాగంలో లేదు అది కాకల నిషాదం పాడుతున్నాం కాంబోజిరాగం అంటే కైశిక నిషాదం రావాలి ఇప్పుడు అలాంటి కొన్ని తేడాలు ఉన్నాయి అది ఇంకా అది పరిశోధనలోకి వెళ్తున్నాను అండి తర్వాత మనకు తెలిసినట్టు పాడుకోవడమే మనం ఏం చేయాలి చెప్పండి టైం అవుతుంది కాబట్టి మరి టెక్స్ట్ వెళ్దాం అండి అసలు సబ్జెక్ట్ వెళ్దాం ఎన్నో పేజ్కి వెళ్ళమంటారు అది ఇవాళ కీబోర్డ్స్ ఒక నోట్స్ 27 వెళ్ళండి కొత్త నోట్స్ ఇద్దాం వాళ్ళకే కీబోర్డ్ వెల్సన్ గానీ నీరజ్ ఉన్నారు ఉన్నారు కదండి 27 వెళ్ళండి 27 ఇవ్వండి నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి తర్వాత 28 రైట్ ఇదే ఇప్పుడు ఈ కీబోర్డ్ ప్లే చేయండి ఎవరండి వెలుసనా ఎవరన్నా ఉన్నారా అని అంటే ఇక్కడ మనం నేర్చుకుని కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళకి నీరజ్ అండి విల్సన్ నీరజ్ అండి విల్సన్ ఉన్నాడండి విల్సన్ కీబోర్డ్ రెడీగా ఉంది ఇద్దరా కీబోర్డ్ రెడీగా ఉందా ఉందా అంకుల్ నోట్స్ చూపిస్తున్నారు ఆ నోట్స్ ప్లే చేయగలవు చూడు ట్రై చేయి ఈ నోట్స్ రైట్ హ్యాండ్ మొన్న అంతా వైట్ వైట్ లో వాయించారు ఇప్పుడు అదే ఫింగరింగ్ బ్లాక్ రెండు బ్లాక్ నోట్స్ వచ్చాయి సి షార్ప్ ఒకటి ఏ షార్ప్ ఒకటి బ్లాక్ నోట్స్ వచ్చాయి కదా అవును సార్ అర్థమైంది సార్ అలాగే లెఫ్ట్ అది ఒకసారి అందరికి చూపించు కీబోర్డ్ చూపించండి సార్ కీబోర్డ్స్ ప్లే చేసే వాళ్ళు రైట్ హ్యాండ్ ఒక రెండు బ్లాక్ నోట్స్ అయ్యాయి సేమ్ అదే ఫింగరింగ్ వైట్ లో ఫింగరింగ్ ఫింగరింగ్ అలా ప్లే చేయరు అది సి సార్ మెటర్ మెటర్నో పెట్టమంటారండి 60 బిట్ ఓకే సార్ తరుగు డి షార్ప్ లెఫ్ట్ అది
పెట్టగలవా? సారీ ఫోన్ పెట్టేసేస్తాను సార్, ఒక్క నిమిషం. కీబోర్డ్ ఫింగరింగ్ చూడండి ఒకసారి. అది హ్యాంగ్ అయినట్టు ఉంది, చూస్తాను. మాస్టర్ సారీ, మీది అన్మ్యూట్ మీరు మీరే అన్మ్యూట్ చేసుకోవచ్చు. కోపొస్తున్నమాట అన్మ్యూట్ అవ్వండి. అంటే ఒకటి ఎప్పుడైతే న్యూస్ లో వెళ్ళిపోతే ఆటోమేటిక్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. అలాగే అట్లాగే నా వాయిస్ వినిపిస్తుందండి. సో అది కీబోర్డ్స్ గురించి ఒక వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి కరెక్ట్ ఫింగరింగ్ కోసం చెప్పాను. జాన్ అభిషేక్ ఉన్నారు, జాన్ అభిషేక్ కీబోర్డ్ తో ఉన్నారు. అభిషేక్ వాయిస్తాడు అది అడగండి. చూడండి జాన్ అభిషేక్ గారు ప్లే చేస్తారా ఇప్పుడు చూపించిన నోట్స్? ఓకే సార్, మహర్షి గారు మాస్టారు కనిపిస్తున్నారండి? నేను కనిపిస్తారు, పర్లేదు మీ వాయిస్ వినిపిస్తుంది, పర్లేదండి.
లేదా సార్ ఇది నోట్ తీసుకోమని చెప్పండి ఈ లోపు ఆ నోట్స్ ఆ నోట్స్ చూపించమంట కీ బోర్డ్స్ ఎవరైనా ఆ ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఓకే కీబోర్డ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి వైట్ కీస్ ఇచ్చామన్న కంప్లీట్ గా ఇవాళ టూ బ్లాక్ నోట్స్ ఉంటాయి అవునండి ప్రాక్టీస్ తర్వాత మనం కీబోర్డ్ హలో వస్తుందండి మీ వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తుంది కదండి అదే నెట్ అప్పుడప్పుడు ఒక బ్లింక్ అవుతుంది అన్నమాట టూ మినిట్స్ వచ్చేస్తుంది ఓకే సార్ ఓకే సార్ అనిపిస్తున్నానండి నేను వీడియో వస్తుందండి ఇంక రాలేదు వీడియో మళ్ళీ అదే మళ్ళీ అలాగే వచ్చింది ఇప్పుడు ఏది టూమ్ ఈజ్ అనేబుల్ టు డిటెక్ట్ కెమెరా ఫిక్స్ చేయలేదు ఆడియో ఉంచండి ఫోన్ లో వీడియో పెట్టండి ప్రస్తుతానికి వీడియో ఎందుకు అలాగ అవుతుందో తెలియదు వినిపిస్తుందండి నా వాయిస్ వినిపిస్తుంది పర్లేదు మాట్లాడండి పర్లేదు ఇలా బాగానే ఉంది అది అలా ఉంచండి ల్యాప్టాప్ ఒకసారి స్టార్ట్ చేస్తా ఆఫీస్ కవిత గారా కవిత గారు వచ్చారండి వచ్చారు కదా ఇందాక కనిపించారు వచ్చారు ఇదిగోండి అమ్మ పాడండమ్మా హలో హలో ఏదండి హలో గారు మాట్లాడండి చెప్పండి పాట పాడమంటారమ్మా ఏదండి ఏదో ఒకటి యెహోవా నామరా ఆ స్వరం చెప్పండి సాగా గ మరి గ మరి గ మగారి నిసా
సౌమ్య వినిపిస్తుందమ్మా? సౌమ్య అదే యెహోవా నామమున పాడతావా అని అడుగుతున్నా మాస్టర్ గారు. ఒక్కసారి చూస్తున్నాను. అంటే స్వరం పాడమన్నారు ముందు స్వరం పాడలేదు పాటద్దు పాట కాదమ్మా సో మనకి ఇప్పుడు స్వరం మీదే ప్రాక్టీస్ సాధన అంటే ఎలా అంకుల్ మర్చిపోయారా ఓకేమ్మా సరేమ్మా మాస్టారు ఇంకా వచ్చాను నేను రాజేష్ గారు పాడతాను రాజేష్ కూచిపూడి గారు ఓకే సార్ రాజేష్ గారు గప మగరి సని సగ గగ మరి గప మగరి రిగ మగరి నిస గప మగరి సని సగ గగ మరి గ గప మగరి రిగ మగరి నిస గప దస సని దని సదా పప దస సని పదని సప మగ మరి గప మగరి సని సగ గగ మరి గప మగరి రిగ మగరి నిస మాస్టారు అజిత విల్సన్ నీరజ్ ముగ్గురు ఉన్నారు అందరూ. ఇప్పుడు ఇది మనకి ఆ ముందు రెండు పాటలు ఎలాగా మనం సాధన చేసి దీనికి వచ్చాము ఇది కరెక్ట్ గా పాడి మళ్ళీ ఇంకో సాంగ్ వెళ్తాం పాడండి పాడటమే పర్వాలే ఇక యెహోవా నామరం మీకు అందరూ తెలుసు స్వరం రావాలి కరెక్ట్ గా. రాజేష్ గారు థ్యాంక్స్ అండి ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ పాడతాను నేను తర్వాత చివరిలో అజిత మగరి సని సగ మరి గప మగరి రిగ మగరి నిస గప దద ససని దని సగ పప ద ససని పదని సప మగ మరి గప మగరి సని సగ గ మరి గ గప మగరి రిగ మగరి నిస గప మగరి సని సగ గగ మరి గప మగరి రిగ మగరి నిస గప దద సని దని సద పప దశ సని పదని సప మగరి
షారన్ త్వరగా ట్రై చేస్తామా చేయదట గరిసని సాగరి గరి గారి గరిసని సగరి గగ పామ గరి రిగ మగరి స గపాద దశ సని దని సదా పప దశా సని పదని సా పామ గమరి గగ పామ గరి సని సగా గమరి గగ పామ గరి రిగ మగరి స అదే మరి అక్కడక్కడ ఫ్రీక్వెన్సీ చేరలేదు ఆ కీబోర్డ్ ప్లే చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ లోకి రావడానికి ట్రై చేయి కొన్ని కొన్ని నోట్స్ ఓకే ఇప్పుడు ఆ సిడి ఇప్పుడు ఆ నోట్స్ అంతా తెలుసు కదా దీంట్లో పాడు ఇంకెవరైనా చేతులు చూపించారు మరి ఆశీర్వాద గారు పాడతారేమో అనిపిస్తుంది పాడతారా స్వరం పాడతారు స్వరమే మనకి ఇక్కడ స్వరాలే తర్వాత అన్ని కరెక్ట్ గా పాడుకుందాం స్టార్ట్ చేయండి బాగా గప గగ సరి గగ గమరి గగ ప గగరి గమ గ నిషా గప గప దప పాడు మేరీ కార్నెలీ గారు మేరీ కార్ గరి సని సగ గగ మరి గగ ప మగరి రిగ మగరి ని స దశ సని ధని సద పప దశ సని పదని సని పదని దశాసని పదని సా పామ గమరి గ దశాసని పదని సా పామ గమరి సా పామ సా పామ గమరి అది వెరీ గుడ్ వెరీ గుడ్ మగరి సని గ గమరి గ గ పామ గరి రి గ మగరి చాలా బాగాపడాలించెను ధన మహాదయను గణించెను వెరీ గుడ్ అండి అదే అల్ప చలనం ఇంకోసారి చూసుకోండి వచ్చేస్తుంది ఈజీగా అది మన బిల్యా గారు పాడతారు అంటున్నారు ఒకసారి చూద్దాం బిల్యా గారి వాయిస్ మగరి సని సగా గగ గ మరి గగ ప మగరి రిగ మగరి
పాద దశ సని ధని సదా పద సాపని పదని సా పామ గమరిగ యెహోవన మొరలాలించెను ధన మహాదయను నను గైందెను. మనోహర్ గారు ఏం ట్రై చేస్తారా? మనోహర్ గారు ట్రై చేస్తారా? మీ మైక్ ఆన్ చేయండి. మనోహర్ గారు ట్రై చేస్తారా? మీరు మీరే ఇప్పుడు ఆగిపోరు. పాడతారా? అమ్మాజీ అమ్మాజీ స్టార్ట్ గరి సని సరి గరి గరి సని ధని సదా దశ సని పదని సా పమ గమరి గరి శాంతి ఏమైనా ట్రై చేస్తా? శాంతి ఓకే అమ్మా. గపామగరి సని సగా గమరి గపామగరి రిగమగరి గపామగరి సని సగా గమరి గపామగరి రిగమగరి గపా సని ధని దసాసరి పదని సా పామ గమరి గగ పామ గరి సని సగా గమరి గగ పామ గరి రిగమ గరి నిసా. వెరీ గుడ్ అమ్మా. విజయలక్ష్మి అమ్మా ట్రై చేస్తా? అమ్మా విజయలక్ష్మి ప్రాక్టీస్ చేస్తావా? కీబోర్డ్స్ సార్ చెప్పండి. దాదాపు అందరి ఇళ్లలోనూ ఏదో కీబోర్డ్ ఉంటుంది కదండి, ఉంటుంది కదా? ఇప్పుడు ఇప్పుడు అవగాహన అంటే ఇంతవరకు అవసరం రాలేదు. ఇప్పుడు రావాలి మరి. అది అది ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ నోట్ గరి అలాగా ముందు సాధన చేయాలి మరో అంచేత నేను సజెస్ట్ చేసేదంటే ఎలాగో గాత్రంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఒక చిన్న కీబోర్డ్ అనేది కొనుక్కోవాలి. వెరీ గుడ్. చేతులు ఎత్తండి ఎవరెవరి దగ్గర కీబోర్డ్ ఉందో, ఎవరెవరు కొనుక్కోవాలో అన్నా. వెరీ గుడ్. అక్కడ నోట్స్ ఉంది కాబట్టి స్వర సాధన ఇప్పుడు ఇదే శాస్త్రం
మనం మన వేరే దానిలోకి వెళ్ళక్కర్లా, అది వేరే నమ్మల్ గా తీసుకొస్తాను నేను. గగప ఇవన్నీ ఉన్నాయి తర్వాత తర్వాత. ఇక్కడ మనకు తెలిసిన ఒక పాటని స్వరంలో పాడుకోవడం నేర్చుకుంటే తర్వాత సో ఇట్లా వెళ్ళాలి. గప బిలియా గారు కీబోర్డ్ ఉందా మీకు? ఉంది అంటే చిన్నది చాలు, అలాగా ఆ స్వరం ఒక రెండు ఆక్టివ్స్ ఉన్నా మూడు ఆక్టివ్స్ ఉన్నా చాలు సరిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ నోట్స్ చెప్పాను కాబట్టి ఫ్రీక్వెన్సీకి వస్తాం, వాయిస్ ఫ్రీక్వెన్సీలోకి వస్తాం. మళ్ళీ బా అంటే అదే ఫ్రీక్వెన్సీకి రావాలి. సంగతి రాస్తున్నాను. స్ట్రైట్ నోట్స్ పాడటం వేరు, దాని బ్యూటీ తీసుకురావడం వేరు. గప్ప మగది సది సగమరి గప్ప మగది రిగ మగరి నిస మగరి సని సగమరి గప్ప మగది రిగమ 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 రిగమ. ఏ నోట్ అయితే మీకు డౌట్ ఉంటుందో ఆ నోట్ దగ్గర ఆగి ఆ ఫ్రీక్వెన్సీకి చేరాలి. అలా రావాలండి. ఇప్పుడు శాలిం గారు సార్ నేను వీడియో పంపాను చూసి చూపిస్తారా సార్? ఒక్క నిమిషం స్టెఫియా అద్దగారి పేరు ఏంటి? అలాగా రెడీ చేసే లోపు మీరే ప్రాక్టీస్ చేశారమ్మా? అమ్మ ప్రాక్టీస్ చేశారా స్టెఫి పాడతారండి? ఎవరన్నా స్టెఫి అని ప్రాక్టీస్ చేసిందా అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు సౌమ్య సౌమ్య గారు ఎవరు ఉన్నారో ఆవిడ తెలియట్లేదు మనకు. బొమ్మ పెట్టారు సౌమ్య కూడా ఎందుకో ఈరోజు బిజీ ఉన్నట్టుందండి. సౌమ్య లేదా? అంటే వర్క్ లో ఉంది, ఏదో వర్క్ చేసుకుంటున్నా. ఏదో వర్క్ లో ఉందనుకుంటా, నిన్న కూడా అంతగా. అట్లాగా ప్రాక్టీస్ చేయవలసిన చేయాలండి. అది మీరు పాట వేసేస్తారు మీ పాట? చూడండి నేను అదే నేను అలా మామూలుగా పాడి పెట్టాను అది. అలాగా ఒకసారి చూడండి దాన్ని. అంటే కీబోర్డ్ ప్లేయర్స్ కర్ణాటక సంగీతం వాయించేటప్పుడు అలా ఉంటుంది. అలాగా అలాగా ట్రై చేయాల. ఇప్పుడు అన్ని స్వరాలే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సాధన చేసిన తర్వాత ఇది చతురస్రంలోకి వచ్చాం మనం. నేను వెబ్ కెమెరాలో ఉన్నానండి. ఇది కెమెరా పనిచేస్తుంది కనిపిస్తున్నానా? నేను ఇంత కర్ఫ్యూ వల్ల క్లాసెస్ రాకపోవడంతో అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి పాటలు నేను పాడి వాటి స్వరాలతో పాటు నోట్స్ మీకు పంపుతున్నాను. నేర్చుకోవాలని ఆశిస్తున్నాను.
మొత్తానికి ఇవి ఎలా పనిచేస్తాయి నేను అసలు ఊహించడం లేదు. ఆ టైంలో అలా పాడుకుంటూ రికార్డ్ చేసి మొబైల్లో కదా కదండి. అవునండి, అంటే స్టూడెంట్స్ పట్టుకుంటారో లేదో కూడా తెలియదు, అది ఇష్టపడతారో లేదో. ఊరికనే అలా పాడి మరి పిల్లలు అలా ప్రాక్టీస్ చేస్తారని పెట్టేశాను అట్లాగా. అవునండి, అది రోజు అది ప్లే చేసే విధానం అంటే కర్ణాటక ప్లే చేసేటప్పుడు తంట తన్ 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 తంట ఆ స్వరం స్ట్రక్చర్ ఇస్తాం, దాని వాయిస్ లోను ప్లస్ ఇలాగ ఇన్స్ట్రుమెంట్స్ లోను కూడా అలాగా ఆ ఫ్లో రావాల్సిన అవసరం నెమ్మదికి వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ సంగతి కరెక్ట్ గా వచ్చిందో వాయిస్ లో గొంతులో అక్కడ ఆటోమేటిక్ గా మీరు ప్లేలో అది అది ఆటోమేటిక్ గా పడుతుంది. గపా మగరే సని సాగా గగమరిగా గపా మగరే దిగ మగరే నిస క్లీన్ గా ఉండాలండి నోట్స్ చెప్పండి. చెప్పారు కదా ఇతడు గడలు ఆయన పురుషోత్తం చౌదరి గారు గురించి ఆయన చరిత్ర ఉంది, చదవాలి. ఎందుకంటే ఆయన చాలా కంపోజిషన్స్ చేసి పెట్టేశాడు ఆయన మహంగౌడ్. ఆయన సువార్త అలా చెప్పుకుంటూ రోడ్ మీద అలా నడుచుకుంటూ వెళ్తూ పాటలు రాశాడని విన్నాను నేను చదివాను. ఆయనకి కూడా వైలిన్ లేదు, లేకపోతే ఒక మృదంగం లేదు, ఏమీ లేదు నా ఊహలు. ఆయన వెళుతూ ఆయన పాటలోనే నడక తీసుకొచ్చేసారు ఆయన. అంటే ఇంకా ఈ వాయిద్యాలు గోళ అక్కర్లేదండి ఆయన పాటకి. అంత మీ వాయిస్ అందంగా ఉంది అంటే చాలు. ఏంటో ఏంటో సన్నాయిలకి
అన్ని పెట్టనక్కలే అక్కడ ఎంత అందమైన నడక అంటే జప మగరే సని సా గగ గమ అక్కడ చూసారు దర్శకుడు ఎత్తుగడ ఆ కంపోజిషన్స్ లోనే అంటే ఆయన ఫీల్ అవుతూ ఆ రిథమ్స్ ను కూడా ఆయన అందులో అందులో పెట్టేశాడు ఆయన నేను ఏదో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఏదో పెట్టి దానికి ఉన్న అరేంజ్మెంట్స్ ఇవన్నీ అక్కర్లేదు దానికి చక్కగా మీ వాయిస్ తో పాడితే చాలు శాలిం గారు చక్కగా ఒక కంజీర వాయిస్ తో పాడుతూ ఉంటాడు ఆయన చక్కగా ఉంటుంది వినసొంపుగా తాళం అలా ఇంకెవరు ఎవరున్నారు అమృత ట్రై చేస్తావా దసని పదని దాని సాపమగమరి నన్ను చిటికేసుకుంటే చాలు అంత బ్యూటీ కదా ఒప్పుకుంటారా లేదా ఇది తబలాలు మృదంగాలు ఇవన్నీ కావాలా అది పాడుతుంటేనే దానిలో అదే ఆయన అలా పాడుకుంటూ ఇక ఊహించుకుంటూ చేస్తుంటారు ఆయన ఆయన నేను ఆయన ఆలోచిస్తున్నా అదే ఎంత కంపోజిషన్ చూడండి అందుకే నేను మేము వదలట్లేదు ఆ ముందు ఎంత బాగా నేర్చుకున్నారో అలాగే ఇది కూడా పాడమా అమృత ట్రై చేయి గపరి గగరి గపరి సరి సగరి గపరి గగరి దసని దని సదా పాప దసని పదని సపామగమరి గపామగరి సని సదా గగమరి గపామగరి రిగమగరి దిశ అంటే నేను అది పలుకుతుంది ఆటోమేటిక్ గా పడు గపామగరి సని సగమరి గపామగరి రిగమగరి నిస గరి రి మీద కూడా సంగతి గరి గరి నిస వెరీ గుడ్ గపామగరి సని సగపామగరి సని సగమరి గమరి గపామగ చెప్పారు కదా రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు మన గొంతు బ్యూటీ తీసుకురావాలి అక్కడ సింగర్స్ లోనే వస్తుంది పడమా గపామగ గపామగరి సని సగమరి సగమరి గపామగరి రిగమగరి నిస గపామగరి సని సగమరి గపామగరి రిగమగరి నిస గపామగరి సని సగమరి
సపోర్ట్ కొట్టండి అందరూ సపోర్ట్ కొట్టాలి అమ్మ సౌమ్య రెడీ అయ్యమ్మ సౌమ్య సౌమ్య రైట్ సౌమ్య గపరి సని సాగ గరి రి గమ కరి ని సా గపామ గరి సని సాగ గమరి గ కపామ గరి రి గమ గరి ని సా గపాద దస సని దని సదా పప దపా సని పదని సా పామ గమరి గ గపామ గరి సని సాగ గమరి గ గపామ గరి రిగమ గరి ని సా వెరీ గుడ్ వెరీ గుడ్ నా ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసి ఓపెన్ వాయిస్ లో పాడు అంటే కంట్రోల్ మరీ కంట్రోల్ చేయకుండా గపామ గరి సని అలా ఓపెన్ గారా ట్రై చేయి గపామ గరి సని సాగ గమరి గ గపామ గరి రిగమ గారి ని సా గపామ గరి సని సాగ గమరి గ గపామ గరి రిగమ గారి ని సా గపాద దస సని దని సదా పప దపాస ఇపదని సాపామ గమ సాపామ గమ రిగ బాగుందండి ఇలాగ అందరూ స్వరాలతోనే ఉండాలి ఇంట్లో ఏవో మరి మొర అలాగా ఆలోచిస్తానే ఉంటారు ఆయన ఆయన మరి వింటూనే ఉంటారు కదా కనుక ఈ స్వరం స్వరంతో పాటు అప్పుడప్పుడు కవిత ఆయన వెళ్ళిపోయిన ఆశీర్వాదం గారు పాడతారట సార్ మీ మైక్ ఆన్ చేయండి అన్ని మీరు పాపులర్ చేయాలి ఇప్పుడు స్వరాలు కరెక్ట్ గా పాడి మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు పెడమే గపామ గరి సని సగమరిగా గపామ గరి రిగమ గారి నిసా గపామ గరి సని సగమరిగా గపామ గరి రిగమ గారి నిసా గపాద దస సని దని సదా పప దసా సని పదని తాపా మగ మరిగ తాపా మగ మరిగ చాలా బాగా పడుతున్నారు గపామ గరి సని సా గమరి గ గపామ గరి రి గమ గరి ని సా గపామ గరి సని సగ గమరి గ గపామ గరి రి గమ గరి ని సా గపాద దస సని ధని సదా పప దసా సని పదని సా పామ గమరి గ పామ గమ సాపామగమరి గగపామగరి సని సాగగమరి గగపామగరి రిగమగరి నిసా మా షారు షారు కొడు ఉంటా మా ఇంట్లోను మీకు షారు ట్రై చేయ లేదు అంకుల్ ఆ కొనేసి త్వరగా వాళ్ళందరూ కొన్న చిన్న చిన్న కీబోర్డ్స్ కొంటే నమస్తే
ఒకసారి ట్రై చేయమా షారు. ట్రై చేయమా పర్వాలేదు, ఇంకా ఇప్పుడు అంతా ఫ్యామిలీ మనవాళ్ళే, అక్కడ మనం కూర్చున్నట్టే దేవజలం చర్చిలో. చిన్నదే అంటే పల్లవాయ వచ్చిందండి. ఓ ఏదో ఒకటి అనండి. కాను గప మగరి సని సగ గగ మరి గగ పంగరి రిగ మగరి నిస గప మగరి సని సగ గగ మరి గగ పంగరి రిగ మగరి నిస ఇంప్రూవైజ్ చేసుకోవడమే నెమ్మదిగా. ఇప్పుడు దీని పాటు నేనే ఇప్పుడు అక్కడే అదే ఆ పాట అలా పాడుకున్నప్పుడే నాకు ఒక స్వరం పుట్టింది మెల్లగా. ఆయనలాగా కంపోజ్ ఆయనలాగా నడకతేద్దామని ఆశతో ఆ స్వరం పాడాను మధ్యలో. అది కూడా నేర్చుకుంటే గగ్గ అది పెట్టాను అనుకుంటాను సార్, నోట్స్ చూపించాను సార్, అది పెట్టానో లేదో. అంటే అది నేను హార్మోనియం అప్పటికప్పుడు వచ్చింది అది ఒకసారి అనుకుంటే. ఈ పాట తర్వాత ఉంటుందండి, అది సాంగ్ ఎక్కడ ఉందంటే మీకు చాలా 36 రండి ఫ్రేమ్. గరి సరి సగరి గరి సగ్గ ఉందండి ఇక్కడ, ఇది రాసుకోండి. ఇది కూడా ఎక్సర్సైజ్, వాయిస్ ఎక్సర్సైజ్ అంతే, స్వరాల ఎక్సర్సైజ్. గగ్గగ్గ ఎలా వచ్చింది సార్? అంటే గ్యాలరీకి వచ్చేద్దాం రాసుకుందా, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసేసుకున్నా అందరు కూడా. ఓకే రైట్ సార్. చూసారా అంటే గప్ప మగ అమృత పట్టుకోది ఆ స్వరాలు సౌమ్య గారాలు అందరూ అందరూ చూడండి, అది చాలా ఇది బాగా నెక్స్ట్ టైం వచ్చేసరికి బాగా ప్రాక్టీస్ చేసి సాధన చేసి రావాలి అందరూ. నేరే అందరిని అడుగుతాను ఈసారి రేపు, ఎందుకంటే ఒక్కొక్కటి మనం మనం ఆ మాస్టే అది చేసుకుని అప్పుడు నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తాం, మళ్ళీ అన్ని రివిజన్ చేస్తాం. దేవుడే నాకు ఆశ్రయం అక్కడి నుండి మళ్ళీ చూడండి. గప్ప గప్ప మగరి జని సగ గగ మరి గగ ప మగరి రిగ మగరి నిస గగ్గ రిగ మగరి సని పని సరి పని సరి గగ్గ రిగ మగరి సని పని నిస గరిగ సరి సగ్గరి. కాబట్టి గెలియ గారు ఆ స్వరాలు బాగా చేశారా? వండర్ఫుల్ చాలా బాగుంది. ఆయన పాట పాడుకుంటే అది నా మైండ్ లో ఆటోమేటిక్ గా వచ్చింది, వచ్చిన స్వరాలు అవి ఆ కొంతసేపు ఆ గ్యాప్ అనమాట.
అంటే ఇప్పుడు నా స్వరం ఏదో చేరిపోతుందని కాదు చెప్పాను కదా గాయకుడిని కాదని ఏదో నేను అలాగా కానీ మీరు మీ స్వరాలు అలా చేరతాయి ఒక్కోసారి ఆ ఎత్తుగడలో కూడాను గగ్గ ఫోర్స్ ఉంటుంది ఆ ఆ ఆ స్వరంలో కూడా గగ్గగ్గ దిగమ గరి సరి మీరు కొరియోగ్రాఫర్లు ఎవరైనా ఉన్నారు ఉన్నారేంటి శాంతి అంటే లాలించినలా కాకుండా భావం అర్థం చేసుకుని అంటే ఇంప్రూవైజ్ చేసిన స్వరం స్వరం ఇచ్చినట్టుగా పాడకుండా అది చెప్పాను గాయకులను పిలుచుకుంటాం అందుకనే మీరు ఆ రికార్డింగ్ మిమ్మల్ని పిలవగానే మీ స్వరం పడగానే దాని అందం మారిపోతుంది నేను అయితే ఒకలా ఉంటుంది మీరు దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి పాడతాను సో ఇది ప్రాక్టీస్ చేయండి గప్ప గప్ప మగరిసని ఇది అమృత ఒకసారి పాడు గప్ప మగరిసని గపామగరి సని సగరి గపామగరి గమగరి గపామగరి సని సగరి గపామగరి గమగరి అలాగే పల్లెకు పాడు పల్లెకు తెలుసు కదా యెహోవానామురాలించెను తన మహాదయను తను గణించెను ఎవరండి సౌమ్యానా స్టార్టింగ్ ముందెప్పుడు కూడా ప్రతి విద్వంతు ముందే చూపించకూడదు ఎందుకంటే పల్లవి చరణాలు చాలా సార్లు మనం పాడుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అంటూ బ్యూటీ తీసుకొస్తాం ముందే అలాగా యాడ్ చేసుకుంటూ పడమా ఓపెన్ చేయి వాయిస్ ఓపెన్ చేయి నీ వాయిస్ వినిపించట్లేదేంటి మైక్ కొంచెం వినిపిస్తుందా మహాదయను నను గణించెను యెహోవనామర లాలించెనుదన మహాదయను నను గణించెను అహర్నిశల దీనహీను నడుగున దుహాయ నిడు ధ్వని గ్రహించిమని లాలించెనుదన మహాదయను నను రాసుకున్నారా నోట్స్ అది గజ్జగ్గ గజ్జగ్గ రిగమ గరిసని
మనీసరి గగ్గరి గమగరి శని మనీసరి గజని గగ్గరి గమగరి శని. పాడినప్పుడే ఆ రిధం చూపించాలి, ఇంకంతే అలా రావాలి. రేపు పాడాలి ఇదంతా అమ్మా. అవండి బిల్లయ్య గారు, రేపు అందరూ ఇది పాడాలి. ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నా కంపోజిషన్ అన్న కాదు కానీ ఆ పాట పాడుకుంటే ఇది స్వరం, మీ స్వరం అలవాటు అవుతుందని చెప్పి నేను పెట్టాను. అది నేను పెట్టలేదు, ఆ టైంలో దేవుడు ఇచ్చాడు. అలా పాడుతుంటే ఆటోమేటిక్ గా గగ్గరిగ మగరి శని శని. ప్రతి నోట్ రాజేష్ గారు, ప్రతి నోట్ క్లీన్ గా ఉండాలి. గగ్గరిగ మగరి శని అంటీ అంటున్నట్టు కూడా పలుకుతారు స్వరాలు సరదాగా. గగ్గరి గమగరి శని గగ్గరి గమగరి శని గగ్గరి గమగరి. అలా పాడే కొలిది ఆ టైమింగ్ లోనే మీకు గొంతు రకరకాల వస్తాయి చక్కగా. గగ్గరి గమగరి శని గగ్గరి నరి 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 నరి. ఎందుకంటే సాంగ్ ఆయన మహదానంతంతో రాసేసాడు. ఆయన యహోవ నా మొరల చరణాలు చదవండి, ఒక్క చరణం చదవండి. పిశాచి కడిమి పడగొట్టేసి నన్ను వశాన నన్ను నిలువబెట్టి కదా, అంటే విజయం అన్నమాట. అన్నింటి మీద దేవుడు మొరలు ఆలించేసి ఆయనకి ఒక గొప్ప విజయాన్ని ఇచ్చిన పాట అది. అలా అంత బాగుంటాయో పిశాచి పిశాచి కడిమి బడ కడిమి అంటే తెలుసా వర్కం బలం బలం అయితే మహర్షి గారు, మా ఫ్రెండ్ విజయ ప్రభాకర్ గారు ప్రతి పాటకు ప్రతి పదార్థాలు రాశారు మొత్తం. అదే అది అంతా ఒక యాప్ చేస్తున్నాం అనమాట, యాప్ చేసి పెడతాం ద హోల్ థింగ్. నాకు 700 సాంగ్స్ కి రాశారు ఆయన, 700 సాంగ్స్ కి. తెలుసుకోవాలి. పడగొట్టి ఇదండి మొత్తం చేసింది అనమాట, 700 పాటలు రాశారండి. ప్రతి పెద్ద చనిపోవడం అంటే పెద్ద పెద్ద 70 ఇయర్స్ అండి చనిపోయారు. మొన్న హార్ట్ అటాక్ తో చనిపోయారు. అదే 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 ప్రభాకర్ గారు ఎలా సంపడుతున్నారు. ప్రభాకర్ గారని భార్య భర్తలు ఇద్దరు కలిసి చేశారు, మొన్న రీసెంట్ గా చనిపోయారు అన్నమాట. టోటల్ నోట్స్ అంతా నా దగ్గర ఉన్నది, నా అధీనంలో ఉంది, నేనే దాన్ని పబ్లిష్ చేయాలి. చేయాలండి తప్పకుండా. అదేం చేద్దంటే మన బుక్ తో పాటు కలిపేద్దాం సార్. మన బుక్ తో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు స్వరం రాస్తాం కదండి సార్, పాట రాసినప్పుడు అక్కడ అర్థాలు ఇద్దాం ఇచ్చేద్దాం. అవునండి ఇవ్వాలి. ఇప్పుడు మొరలు ఆలించాను, మొరలు ప్లస్ ఆలించాను, అది ఆ సంధి కూడా చెప్పాలి. ఆయన రాసినప్పుడు అలాగే రాశారండి, ఆయన రాసినప్పుడు అలాగే రాశారు మొత్తం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే చాలా అద్భుతమైన పదజాలం, సౌండింగ్ కూడా మీకు అదే అంటున్నాను కదా మ్యూజికల్ గా ఉండాలి. మ్యూజికల్ గా మరి ఎన్ని సంవత్సరాల క్రితం అండి అది చేసింది. రేపు ఈ మధ్యలో ఈ స్వరం పాడాలి మీరు మనోహర్ గారు, అందరి అందరిని అందరిని పాడిస్తారు. గగ్గగ్గ
ఇవాళ ఇదే మరి టైం అవుతుంది ఇక మనం 11 o'clock వరకు పెట్టేసుకున్నా ఉంటారు మనం సార్ అయితే ఈరోజు ముందు ముందు అంతే రేపు శాస్త్రంలో కూడా వస్తాము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం ఇప్పుడు నేను రాసిన పుస్తకం కూడా ఉంది కదా దానిలోకి వస్తాం ఇప్పుడు రేపు త్రిపుటి తాళం రూపక తాళంలోకి ఎంటర్ అయినప్పుడు కొన్ని గీతాలు అలా చేయాలి తప్పదు గగప కేరళ పాడు ఒకసారి అందరు వినేస్తారు ఆ తర్వాత ప్రార్థన అది ఇప్పుడు ఇది గీతం గీతం ఇది కూడా ప్రాక్టీస్ చేస్తాం గగ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి క ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి గ గ గ రి గ ప రూపక తాళం గ గ ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ఆ ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స సో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల స్వరాలతో పాటు ఈ శాస్త్రంలో ఉండే కొన్ని స్వరాలను మనం కలుపుకుంటూ ప్రాక్టీస్ చేస్తాం ఓకే సరేనా వసంత్ గారు చేస్తారు అమ్మా వసంత్ గారు అమ్మా అమ్మా మీరే ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వసృష్టి ఉదయ కాలం మొదలుకొని ఇప్పటి వరకు నీ బంగారు రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి ఇదిగో నీ సన్నిధానంలో ప్రభు ఆనందించడానికి ఇచ్చిన సమయాన్ని తరుణాన్ని బట్టి మీకే వందనాలు మీకే స్థితులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రత్యేకంగా ఇదిగో నీ దీన దాసులు నేను జ్ఞాపకం చేసుకున్నా ప్రభా ఇదిగో మా దీన దాసుల ద్వారా నైనా మీరు నైనా మాతో మాట్లాడుతున్నారు ప్రభా మాతో మాకు స్వరాన్ని ఇచ్చి నైతే మమ్మల్ని నైనా నైనా ఉత్తేజపరుస్తున్నందుకు నీకు వందనాలు మీకే స్థితులు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా యొక్క స్వరాన్ని నైనా మీకు నైనా విధేయత కలిగి నైనా మా జీవితాల్లో నైనా ముందుకు సాగిపోవడానికి గొప్ప చూపించవలసిందిగా నీ పాదాల చెంత మొర పెట్టుకుంటున్నాం తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి నైనా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా నీ యొక్క పాటల ద్వారా నైనా నిన్ను మహిమపరుచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నైనా ఇదిగో మరి సమయాన్ని నైనా
మాకిచ్చి నిన్ను స్తుతించుకునే ధన్యతను మాకు దయచేసినందుకు మరి ఒకసారి మీకే వందనాలు, మీకే స్థుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ఇదిగోనైనా మన బ్రదర్ మహర్షి గారిని బట్టి, అలాగే మా శాలే మీ ప్రియులు దాన్ని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభా. మీ దాసులను మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మాతోనైనా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని మనకి ప్రభా మేము సద్వినియోగం చేసుకొని ప్రభా మీకు మహిమార్థమై ప్రభా మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తూ, మరలా మీ చిత్తమైతే రేపటి దినాన్ని అయినా బిడ్డలతో కలిసి అయినా మేము కూడా నైనా మీ స్వరాన్ని నైనా పాటలు పాడగలంటే కృప చూపించవలసిందిగా నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ, ఈ దినమంతా నీ హస్తాలకు అప్పగించుకొని దినం కావలసిన అవసరాలన్నింటి నీ నామాన్ని బట్టి మేము అడుగుతూ అయినా నిన్ను స్తుతించి ఘనపరచుకునే భాగ్యాన్ని మాకు దయచేసి పెట్టవలసిందిగా ప్రార్థిస్తూ, ఇదిగోనైనా నీ హస్తాలకి అప్పగించుకొని దిన దిన దీవులతో మా హృదయాలు నింపమని నజరైన యేసు నామమున నిన్ను బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మనందరికి, మన కుటుంబాలకు, మన ప్రత్యేక మహర్షి గారికి, వారి కుటుంబాలకు తోడండి. ఈ రాత్రి మన జీవితం అంతా శాంతి సమాధానం నుంచి మన ప్రాణము సేవ తెచ్చి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మహర్షి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ లార్డ్. మీది మైక్ ఆన్ చేయండి. ఎస్ సార్, వినిపించిందండి? ఓకే సార్, అందరు గుడ్ నైట్ చెప్తారు. అందరికి గుడ్ నైట్ సార్. ఫైనల్ గా రేపు అది పాడాలి. ఓకే అందరూ థ్యాంక్ యూ సో మచ్. ప్రేర్ చేయండి బాగా. Yes. బాగా జరగాలి మరి. రైట్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. రండి 8:30 రండి. ఓకే.